హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ క్రిస్మస్ని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది చూపించబోతున్నాను ఆ రోజంతా ఎలా స్పెండ్ చేశాము అలానే ఇంట్లో ఎలాంటి పిండి వంటల్ని ప్రిపేర్ చేసుకున్నామో ఇంకా ఇల్లంతా కూడా ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఈ క్రిస్మస్కి మా ఇంట్లో సందడి ఎలా ఉందో చూసేద్దాం రండి ఫస్ట్ మా ఇంటిని ఎలా డెకరేట్ చేసుకున్నానో చూపించబోతున్నాను ఇక్కడ క్రిస్మస్ ట్రీని పెట్టుకున్నాము రకరకాల బెల్స్ బాల్స్ ఇంకా లైటింగ్తో దీన్ని అలంకరించుకున్నాము అలానే ఇంటికి ఒక పెద్ద స్టార్ని కూడా అరేంజ్ చేసుకున్నాము అలానే కొద్దిగా లైటింగ్ కూడా ఇంటికి పెట్టుకున్నాము సో నైట్ అయ్యేసరికి రంగురంగులుగా ఇలా లైట్స్తో మా ఇల్లు చాలా అందంగా కనిపించింది క్రిస్మస్ ఇంకా టెన్ డేస్లో ఉందనగా ఈ డెకరేషన్ అంతా మేము అరేంజ్ చేసుకున్నాము ఈ డెకరేషన్ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను ఒకవేళ కావాలంటే చూడండి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇక ఫుడ్ ఐటమ్స్ వచ్చేసరికి చాలా ఐటమ్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నాము సో క్రిస్మస్ రోజున మెయిన్గా నేను కొబ్బరి అన్నం చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లంచ్కి ప్రిపేర్ చేసుకున్నాను షార్ట్గా ఈ కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేసుకున్నానో అనేది డీటెయిల్స్ ఇస్తున్నాను ఫుల్ వీడియో నేను ఆల్రెడీ చేసి పెట్టాను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి కొబ్బరికాయలని పగలకొట్టి ముక్కలుగా చేసి ఇలా కొబ్బరిపాలని తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ సోక్ చేసిన రైస్లో కొబ్బరిపాలుని వన్ ఇస్ట్ టూ రేషియోలో వేసుకుని దీంట్లో కొద్దిగా పసుపు మిరియాల పొడి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను అలానే దీంట్లో కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను అలానే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా కమ్మకమ్మగా బాగుంటుంది ఇప్పుడు స్పైసెస్కి వచ్చేసరికి దీంట్లో బిర్యానీ ఆకు చెక్క యాలకులు పచ్చిమిర్చి వేసుకుని కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి మనకి ఉప్పు అన్నీ సరిపోయింది అన్నప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని టూ హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి కుక్కర్స్ విజిల్స్ వచ్చేలోపు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను ఈ చికెన్ కేజీ మీద కాస్త ఎక్కువగా ఉంది సో అందుకని నేను కొద్దిగా చికెన్ ఫ్రై అలానే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను రెండు పార్లల్గా చేస్తున్నాను ఫస్ట్ అయితే చికెన్ కర్రీకి స్టార్ట్ చేసేసాను కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ ఫ్రై చేసుకొని మూత పెట్టుకుంటున్నాను ఇది వెనకకి జరిపి చికెన్ ఫ్రై కూడా స్టార్ట్ చేసేసాను మనం చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత చెక్క ఒక రెండు అలానే యాలకులు ఒక రెండు వేసుకుని సన్నని సెగ మీద వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక్కసారి ఈ అరోమాస్ మనకి ఆయిల్లోకి వదిలిన తర్వాత దీంట్లో ఇప్పుడు బిర్యానీ ఆకు ఒక రెండు వేసుకోవాలి అలానే ఒక హాఫ్ ఆనియన్ కూడా కట్ చేసుకుని వేసుకుంటే కొంచెం రైస్ కలుపుకోవడానికి ఉంటుంది సో ఒక హాఫ్ ఆనియన్ వరకు కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇందులోని గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అవ్వాలి ఈ కొబ్బరి అన్నం వీడియో అలానే క్రిస్మస్ డెకరేషన్ వీడియో ఇంకా క్రిస్మస్ కేక్ వీడియోస్ కూడా నేను ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టి ఉన్నాను మీకు లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూడండి చాలా బాగుంటాయి రెసిపీస్ అన్నీ కూడా ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని బాగా మిక్స్ చేస్తున్నాను ఇలా అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను చికెన్ పీసెస్ని అలానే కొద్దిగా చికెన్ లివర్ని కూడా వేసుకుంటున్నాను ఈ ఫ్రైకి చికెన్ పీసెస్ అనేవి కొద్దిగా పెద్ద సైజులో ఉంటే బాగుంటుందని పెద్దగా కొట్టించారు అలానే లివర్ పీసెస్ కూడా ఈ ఫ్రైలో చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి కొద్దిగా లివర్ని కూడా దీంట్లోకి వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను సో తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి చికెన్ ఫ్రై కొద్దిగా ఫ్రై అవ్వాలి కాబట్టి దాన్ని పక్కన పెట్టాను ఇప్పుడు చికెన్ కర్రీలోకి కావాల్సిన ఆనియన్స్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గుతుంది కాబట్టి ఇప్పుడు ఇందులోకి ఉప్పు పసుపు కలిపి మ్యారినేషన్ చేసుకున్న చికెన్ పీసెస్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఈ చికెన్ పీసెస్ అల్లం వెల్లుల్లితో పాటు మగ్గాల్సింది ఉంది సో ఒకసారి చక్కగా కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఈ చికెన్ కర్రీని స్టవ్ వెనక్కి సైడ్కి ట్రాన్స్ఫర్ చేసి చికెన్ ఫ్రైని ముందుకు తీసుకొస్తున్నాను ఇప్పుడు చికెన్ ఫ్రైలో కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను ఇందులోనే ధనియాల పొడి ఒక టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను అలానే జీలకర్ర పొడిని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను ఇవి కాస్త మగ్గిన తర్వాత లాస్ట్లో గరం మసాలా కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు దీన్ని ఓపెన్గా ఫ్రై చేసుకోవాలి లిడ్ పెట్టామంటే చికెన్ అనేది మనకి సాఫ్ట్ అయిపోతుంది అందుకోసం నేను లిడ్ అనేది పెట్టట్లేదు దీన్ని డ్రైగా ఇలానే ఫ్రై చేస్తాను టెన్ మినిట్స్ వరకు దీన్ని ఫ్రై చేసిన తర్వాత చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది సో దీన్ని బ్యాక్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేసి చికెన్ కర్రీని ఫ్రంట్కి తీసుకొస్తున్నాను అలానే ఇక్కడ కుక్కర్ కూడా నాకు విజిల్ వేసేసింది కోకోనట్ రైస్ రెడీ అయిపోతుంది కోకోనట్ రైస్ ఒక త్రీ విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసేస్తాను చికెన్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకా చికెన్ కర్రీ ఇంకొక ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది కుక్ అవ్వడానికి ఇప్పుడు చికెన్ కర్రీకి కావలసిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారపొడిని వేసుకుంటున్నాను చికెన్ మ్యారినేషన్ అప్పుడు మనం సాల్ట్ అలానే పసుపు వేసేసుకున్నాము కాబట్టి ఇప్పుడు ఎడిషనల్గా నేను ఉప్పు పసుపు వేయట్లేదు కారం వేసుకున్న తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకుంటున్నాను గరం మసాలా అనేది లాస్ట్లో వేసుకుంటాను ఇప్పుడు ఈ కారం అలానే ధనియాల పొడి జీలకర్ర పొడి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్ కర్రీని కుక్ చేసుకోవాలి లిడ్ పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి కర్రీని కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి ఇప్పుడు కనుక ఏదైనా సాల్ట్ కానీ కారం కానీ మసాలా కానీ తక్కువైతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి మరొక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి ఈలోపు ఒకసారి ఫ్రై చూసుకుంటున్నాను చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి ఆ కలర్ ఎంత కరెక్ట్గా వచ్చిందో మూత లేకుండా దీన్ని ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ అనేది చాలా బాగా రోస్ట్ అయ్యింది దీన్ని పక్కకి పెట్టేస్తున్నాను చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది ఈ స్టేజ్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే సో చికెన్ ఫ్రై అయిపోయింది చికెన్ కర్రీ కూడా అయిపోయింది కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసాయి ఒక్కసారి విజిల్ డ్రాప్ అయిన తర్వాత ఇలా ఒకసారి కలిపి చూసుకుందాము కొబ్బరిపాల నుండి వచ్చే మీగడ మనకి సైడ్స్లో మొత్తం ఫామ్ అయిపోయింది చాలా టేస్టీగా కమ్మగా అయితే ఈ కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది సో లంచ్కి మేము కొబ్బరి అన్నం అలానే చికెన్ కర్రీ చికెన్ ఫ్రైతో ఆ రోజు లంచ్ ఫినిష్ చేసాము ఈ కొబ్బరి అన్నం రెసిపీ ఆల్రెడీ నేను యూట్యూబ్లో వీడియో చేసి పెట్టాను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి అలానే క్రిస్మస్ స్పెషల్గా ప్లమ్ కేక్ కూడా నేను ప్రిపేర్ చేశాను ఇది కూడా చాలా చాలా టేస్టీగా వచ్చింది దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి నెక్స్ట్ మా మదర్ ఇలా పొంగడాలు పోకొండలు చేసుకుని వచ్చారు క్రిస్మస్కి సో ఇవైతే ఫుడ్ ఐటమ్స్ మేము చేసుకున్నాం అనమాట ఇంకా రోజు ఈవినింగ్ మేము అందరం రెడీ అయిపోయాము మా పాపకి ఇలా ఫ్రాక్ వేసాము అలానే హెడ్ బ్యాండ్ కూడా పెట్టాము కానీ తను తీసేసింది అలా చిన్నగా డ్యాన్స్ చేస్తుంది అనమాట క్రిస్మస్ సాంగ్స్కి సో తనకి వైట్ అండ్ పింక్ కలర్ ఫ్రాక్ వేశాను అనమాట సో తనకి గా నేను కూడా వైట్ కలర్ డ్రెస్ ప్రిఫర్ చేశాను సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలాంటి వైట్వి ప్రిఫర్ చేశాను సో ఇది నా డ్రెస్ అనమాట ఫుల్ వైట్ అండ్ వైట్ వేసుకున్నాను నేనైతే ఇది మా ఫ్యామిలీ పిక్స్ కొన్ని పెట్టాను సో క్రిస్మస్కి మేము నైట్ చర్చ్కి వెళ్తున్నాం కదా అక్కడ డెకరేషన్ అంతా మీకు చూపిస్తున్నాను ఈవినింగ్ చర్చ్కి మేము బయలుదేరాము చర్చ్ ని ఇలా చక్కగా లైట్స్ తో అలంకరించారు చర్చ్ బయట అలానే లోపల కూడా మంచి లైటింగ్స్ తో చాలా బాగా డెకరేట్ చేశారు చెట్ల మీద కూడా మంచిగా లైటింగ్స్ అనేవి పెట్టి అరేంజ్ చేశారు అలానే చాలా పెద్ద స్టార్ ని పెట్టారు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది చర్చ్ అయిపోయిన తర్వాత మేము ఒక ప్లేస్ కి వచ్చాము దీని పేరు ఈట్ స్ట్రీట్ ఈ స్ట్రీట్ మొత్తం లైటింగ్స్ తో కలర్ఫుల్ గా డెకరేట్ చేశారు అలానే ఈ స్ట్రీట్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి ఫాస్ట్ ఫుడ్స్ ఇక్కడికి ఇక్కడే ప్రిపేర్ చేసి అమ్ముతూ ఉంటారు ఇక్కడికి చాలా మంది జనాలు వచ్చి ఫుడ్ అనేది తినేసి లేదా పార్సిల్స్ రూపంలో తీసుకుని ఇంటికి వెళ్తుంటారు మొత్తం చికెన్ ఐటమ్స్ కానీ టిఫిన్స్ కానీ లేదంటే పానీపూరి ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇలా చాలా ఫుడ్ ఐటమ్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి చర్చ అయిపోయిన తర్వాత మా ఇంట్లో మేము నైట్కి గ్రిల్ చికెన్ చేసుకున్నాము ఇలా ఆరు బయట మడత మంచాలు అవి వేసుకొని గ్రిల్ చికెన్ చేసుకొని ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేశాము ఈ గ్రిల్ చికెన్ కూడా చాలా చాలా బాగా వచ్చింది క్రిస్మస్ని మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంట్లోనే అన్ని ఫుడ్ ఐటమ్స్ వండుకున్నాము అలానే పిండి వంటలు చేసుకున్నాము కేక్ చేసుకున్నాము మా నైబర్స్కి కూడా మేము అవన్నీ ఇచ్చాము సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి